ఓకే జస్ట్ నన్ను చూసి వెళ్దామని వచ్చారా మీరు స్టేజ్ మీదకి? ఓ మై గాడ్, నా గ్లామర్ అలాంటిది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఎనీవే ఓకేనండి. ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమి లేదా, ఒక థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఎందుకు అంటే నన్ను ఇంత అందంగా పుట్టించినందుకు. యా ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఈశ్వర్. ఈశ్వర్ రెండు స్టెప్లు వేయాలా వద్దా? ఈశ్వర్ ఈశ్వర్ ఇందులోనే ఏ సాంగ్స్ మీరు కంపోజ్ చేసినవి? అన్ని సాంగ్స్, ఆల్ సాంగ్స్. సరే వేసేద్దామా స్టెప్? హీరో గారితో వేస్తారా? అయితే కొంచెంసేపు వెయిట్ చేయండి. కృపయ ప్రత్యక్ష కీజే ఆప్ కతార్ మే హే. ఇప్పుడు మాట్లాడండి. సో అందరికీ హాయ్ అండి, అండ్ సినిమాలో పనిచేసిన పెద్ద వాళ్ళందరికీ నమస్తే. హాయ్ గణేష్ సార్, హాయ్ లక్ష్మణ్ సార్, హాయ్ రవి రమేష్ సార్, ప్రగతి మ్యామ్, హాయ్ వర్ష మ్యామ్, హాయ్ 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 మిగిలిన వాళ్ళందరికీ నేను చెప్పేశా. ఓకే. అండ్ ఈ ఆడిటోరియంలో చాలాసార్లు నేను అక్కడ డాన్స్ చేసేవాడిని, అక్కడ కూర్చున్నాను, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇది షేర్ చేసుకోవడం. అండ్ లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సితారా ఎంటర్టైన్మెంట్ లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్లో నేను అఫీషియల్గా ఒక మాస్టర్గా ఎంటర్ అవ్వడానికి కారణం మీరు సార్. నా స్టాండ్ తీసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సూర్యదేవర నాగవంశి గారు అంటే ఒక బ్రాండ్ అయిపోయింది సార్ బయట. నాకేంటంటే సార్ వేరే దగ్గర చేసినప్పుడు, వేరే బ్యాండ్లో చేసినప్పుడు డబ్బులు మాత్రం వస్తాయి, కానీ ఈ బ్యాండ్లో చేసినప్పుడు నాకు డబ్బులతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని షేర్ చేసుకోవడానికి. స్వాతిముత్యం టీంలో నేను అన్ని సాంగ్స్కి వర్క్ చేశాను. కాకినాడ రాజమండ్రి చేసినప్పుడు మంచి మంచి మెమరీస్ ఉన్నాయి సార్తో అండ్ గణేష్ సార్తో. ఒక్కటి నేను చెప్పాలి, వర్షబొల్లమ్మ మన మేడం తెలుసు ఆల్రెడీ, నేను ఈ థర్డ్ మూవీ సెకండ్ మూవీ అనుకుంటా మాటతో. కానీ గణేష్ సార్తో ఒకటి చెప్పాలి, కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్, నేను చేసింది మౌంటర్ సాంగ్స్, దీంట్లో డ్యాన్స్ సాంగ్స్ అంటే ఏమి ఉండవు, కానీ గణేష్ సార్ దగ్గర నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలు మాత్రం పలికించే ఎక్స్ప్రెషన్స్, అంటే డైలాగ్స్ ఉండవు కానీ ఆ ఎక్స్ప్రెషన్తో మాత్రమే అవి కన్వే చేయొచ్చు. అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేను గణేష్ సార్ దగ్గర చూశాను, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్తోనే అది అరే ఏంట్రా భలే చేస్తున్నారు కదా అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ ఈ స్వాతిముత్యంతో మీరు మా హీరో అయిపోయారు సార్. అండ్ లక్ష్మణ్ సార్ యాక్చువల్లీ మీ ట్రైలర్కి మీకు ఎంత రెస్పాన్స్ నాకు తెలియదు సార్, కానీ నా సర్కిల్లో మాత్రం అందరూ అదే మీ స్వాతిముత్యం, మీ గణేష్, మీ హీరో ఇలాంటి నుంచి స్టార్ట్ చేశారు సార్ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష మ్యామ్, అండ్ గణేష్ సార్, అండ్ సూర్య సార్. నేను సూర్య సార్తో అసిస్టెంట్గా ఉన్నప్పుడు వర్క్ చేశాను, అంటే అర్జున్ సులవర లాంటి సినిమాలకి నేను మాస్టర్కి అవ్వకముందు. అండ్ మళ్ళీ మాస్టర్ అయ్యాక మీతో పనిచేయడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమ మ్యామ్, నేను చాలా సినిమాల్లో మిమ్మల్ని పైన చూశాను, పక్కన ఎప్పుడు నించోలేదు, క్లోజ్గా చూస్తున్నాను. యాక్చువల్లీ మీరు పిలిచినప్పుడు మేడం పిలుస్తున్నారు అక్కడ నించున్నాను మేడం, నేను నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు మీ నోట్ నా పేరు వస్తుంటే నేను ఎక్కడో కొంచెం సక్సెస్ అయిన ఫీల్ వస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈశ్వర్. ఒక క్వశ్చన్, మీరు ఎప్పుడు ఫస్ట్ ప్రేమలో పడ్డారు? అంటే ఇదంతా లవ్ గురించి కాబట్టి మీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు? హలో భయ్యా, డాన్స్తో ప్రేమలో ఎప్పుడు పడ్డారు అని అడుగుతున్నా. సెవెంత్ క్లాస్లో. హలో డాన్స్తో ప్రేమలో పడ్డారమ్మా, డాన్స్తో. అది అల్లుడు సీను, మిస్టర్ అల్లుడు సీను ఈరోజు యాజ్ అ స్పెషల్ గెస్ట్ ఫర్ ఆర్ స్వాతి ముత్యం. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సూపర్ 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 మాస్టర్, సూపర్. నాలుగు స్టెప్లు వేసేసారు దీనికి సెపరేట్. సార్ మళ్ళీ గణేష్ సార్తో చేయాలి సార్ నేను తర్వాత, అంటే సినిమాలో అని సిచ్యువేషన్ సాంగ్స్ మ్యామ్, సినిమాలో డాన్స్ చేయడం కుదరలేదు. కానీ సార్ మంచి డాన్సర్ సార్, ఎంత మంచి డాన్సర్ అంటే మీరు నెక్స్ట్ సినిమాలో చూస్తారు మనకు ఒక మంచి డాన్సర్ దొరుకుతాడు అంటే సార్. పైగా గణేష్ లాంటి హీరోలు ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన నాలుగు స్టెప్లు వేయాల్సిన చోట ఒకటేస్తే చాలు, ఆయన హైట్కి నాలుగులా కనిపిస్తుంది అది. సూపర్. ఒక్కసారి మా సూర్య గారు, సార్ మీరెప్పుడు సార్ ఫస్ట్ టైం ప్రేమలో పడ్డారు? కెమెరాతో సార్, కెమెరాతో. అర్జున్ సురవరం. ఎప్పుడండి ఫస్ట్ మూవీ? అర్జున్ సురవరం. అర్జున్ సురవరం నుంచి మీరు ప్రేమలో పడిపోయారు? యా.